श्री राम जय हनुमान। नेनु रामय्य स्वामी चिन्नटेकुल आंजनेय स्वामी आशीस्सुलतो प्रति संवत्सरं आंजनेय स्वामी दीक्षा मालनु जरुपुतुन्नामु। 14 సంవత్సరములు పూర్తి అవుతున్నది। ఈ సంవత్సరం 2024 నవంబర్ 2 రెండవ తారీఖు శనివారం ఈ దీక్షలు మొదలవుతున్నవి। మనము ఈ దీక్షలు మాలలు వేయడం ఎందుకంటే మన కుటుంబం మన చుట్టూ ఉన్నవారు మన గ్రామ ప్రజలు భక్తులు మన దేశం ఆయుర ఆరోగ్యాలు బాడీ పంటలు దేశ వృద్ధి సంపద వృద్ధి ఈ భూమి మీద నివసించే సకల ప్రాణులకు మేలు జరగాలని శ్రీ ఆంజనేయ స్వామి దీక్ష చేపడుతున్నాం। అందుకే మాల దీక్ష చేస్తున్న భక్తులు స్వాములు దీక్ష మొదలుపెట్టి 41 రోజులు పూర్తి అయ్యే వరకు రోజు ఆంజనేయ స్వామి స్మరణ శ్రీరామనామ స్మరణ భక్తితో జై హనుమాన్ జై శ్రీరామ్ అనే మంత్ర స్మరణతో భక్తితో తలుచుకొని భక్తితో వేడుకొనవలెను। చెడు అలవాట్లు దుర్సు మాటలు ఊపులు కోపం అన్ని వదిలి స్వామి స్మరణతో స్మరణలో ఉండవలెను। అందరిని శ్రీరామ ఆంజనేయ స్వామి అని మాట్లాడవలెను। గురుస్వామి అలాగే పెద్దలు తల్లిదండ్రులను గౌరవించి వారి మాటకు ఎదురు చెప్పకూడదు। తల్లిదండ్రుల దీవెన వారి సేవలు తప్పక చేయవలెను। తల్లిదండ్రుల తర్వాత గురువు దైవం। ఈ ఆంజనేయ స్వామి దీక్ష మొదలు నుంచి దీక్ష ఎండ్ వరకు శ్రీ ఆంజనేయ స్వామిని కొలిచి ధరించండి। ఈ స్వామి దీక్ష చేయడం అందరికీ రాదు, ఆ స్వామి కృప ఉండాలి, కనుక దీక్ష నియమాలు పాటించి తీరాలి। ఉదయం 5 గంటలకు కాలకృత్యాలు తీర్చుకొని స్నానాలను ముగించుకొని స్వామి పూజలో భజనలో స్వామి సేవలో స్వామి హారతి స్వామి ప్రదక్షిణలు స్వామి తీర్థం తీసుకొని మీ పనులకు మీరు వెళ్ళవచ్చు। సాయంత్రం 6 గంటలకు కాలకృత్యాలు స్నానాలు ముగించుకొని స్వామి పూజలు స్వామి భజనలు స్వామి సేవలు స్వామి హారతి స్వామి తీర్థం స్వామి ప్రదక్షిణలు తీసుకొని స్వామి కృపకు పాత్రులు కావలెను। మధ్యాహ్నం 2 గంటలకు అన్నప్రసాదం అంటే భోజనం, రాత్రి 9 గంటలకు అల్పాహారం అంటే టిఫిన్। ఇది రోజు దినచర్య। అలాగే మీరు ఇంకా ఏమన్నా తెలుసుకునేది ఉంటే గురుస్వామిని కానీ తెలిసిన వారిని కానీ అడిగి తెలుసుకునేవాళ్ళను। ప్రతి ఒక్కరూ భక్తితో ఈ 41 రోజు శ్రీ ఆంజనేయ స్వామి శ్రీరాముని స్మరణను భక్తితో చేసుకుంటే మనకి ఆ స్వామి ఆయుర ఆరోగ్యాలు ఐశ్వర్యాలు ఆరోగ్యం సమృద్ధి మన దేశం అన్నీ ఆ స్వామి దీవెన వలన కలుగుతాయి। కంపల్సరీగా ఈ స్వామి కృప మనకు కలుగుతుంది, కనుక మనమందరం ఈ దీక్ష నియమాలు స్వామి సేవలు భక్తితో జరుపుకొని శ్రీ ఆంజనేయ స్వామి కృపకు శ్రీరామచంద్ర స్వామి కృపకు పాత్రులు కావాలని కోరుచున్నాము। జై శ్రీరామ్ జై హనుమాన్। చిన్నటేకురు ఆంజనేయ స్వామికి జై, శ్రీరామచంద్రమూర్తికి జై, శ్రీ పౌనసుత హనుమానికి జై, సిద్ధేశ్వర మహారాజుకి జై। హరణమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర।